హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అక్సాన్ వల్ స్టార్స్. ఈరోజు మీరు అనుకుంటున్నా నేను ఎందుకు ఇలా తయారైనా, ఎందుకంటే అత్తాకోడల వీడియో చాలా బాగుందని చెప్తే మీకోసం ఈ ఫనీ వీడియోతో వచ్చినాము మీకు నవ్విపించడానికి. ఈ మ్యాంగోస్తో మీ ముందర వచ్చేసాము. అయితే అన్మోల్ అమ్ముతున్న వాడంట, ఇంకా నేను కొనడానికి వస్తాను. ఏదో ట్విస్ట్ అవుతుంది, చూద్దాం. ఇది మీరే చూడాలి తొందరగా. మీకు ఇలానే వీడియోస్ కావాలంటే తొందరగా సబ్స్క్రైబ్ చేయండి. పైకి కనపడుతుంది కదా, అలానే ఉండాలి సబ్స్క్రైబ్ ది బటన్. మాడిపల్లె 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 మంగిని పిల్లి ఏనుగు తెలకాయ చిలకమూతి మామిడి పల్లె. ఏం బాబు, మామిడి పళ్ళు ఎలా ఇస్తున్నావు? చూసి ఇస్తాను సార్, ఎన్ని కావాలి? నా ఉద్దేశం అది కాదయ్యా, కిలో ఎంతకి ఇస్తావు అని. ఓ అదే, మంగిని పిల్లి 100 రూపాయలు, చిలకమూతి 150 రూపాయలు, చెరుకు రసం 200 రూపాయలు, ఏనుగు తెలకాయ 300 రూపాయలు కిలో సార్. ఏంటి, నీ దగ్గర చెరుకు రసం ఏనుగు తెలకాయ మామిడి పళ్ళు కూడా ఉన్నాయా? ఓ రకరకాల మామిడి పళ్ళు ఉన్నాయి సార్, ఇంటికి మీకు ఎన్ని కావాలి? అది సరే గాని, కిందటి వారం నీ దగ్గర బంగిని పిల్లి మామిడి పళ్ళు పట్టుకుని వెళ్ళానయ్యా, చాలా పుల్లగా ఉన్నాయేంటి? ఊరుకోండి సార్, 90 రోజులుగా అసలు వ్యాపారమే పెట్టడం లేదు, మీరు ఎలా తీసుకుంటారు నా దగ్గర? సరేనయ్యా తీసుకుంటాను. ఏది ఆ బంగిని పిల్లి ఒకటి టేస్ట్ చేయించు. ముందు తీసుకోండి సార్, తర్వాత టేస్ట్ చేద్దరు గాని. టేస్ట్ చేసిన పళ్ళు కూడా నేనే తీసుకుంటాను లేవయ్యా, తోకలో వేసిద్దు గాని. అయితే ఓకే సార్, ఇదిగోండి టేస్ట్ చేయండి. బాగుందయ్యా, తీపిగా ఉంది, మంచి పళ్ళే అమ్ముతున్నావు. ఏది ఆ చెరుకు రసం ఒకటి ఇవ్వు. ఇది కూడా చాలా టేస్ట్ గా ఉందయ్యా. ఏది ఆ చిలకమూతి ఒకటి అందుకో. ఆహా చాలా రుచిగా ఉందయ్యా. ఏది ఆ ఏనుగు తలకాయ ఇలా అందుకో. అబ్బబ్బబ్బబ్బ ఎంతో రుచిగా ఉన్నాయయ్యా మామిడి పళ్ళు అన్ని. అన్ని కలిపి 4 కిలోలు తూచమంటారా సార్? తూదు గానిలేయ్యా, దానికి తొందరే ఉంది, 14 రోజులు క్వారంటైన్ లో ఉన్నాను, నోరు చెప్పబడిపోయింది అనుకో. టేస్ట్ చేయడానికి నా మామిడి పళ్ళే దొరికాయా సార్? ఏంటి సార్ ఇది? టెన్షన్ పడకయ్యా, నాకు కరోనా లేదులే, ఇప్పుడే లాక్డౌన్ వీడింది కదా, నేను వ్యాపారం మొదలు పెట్టాను, డబ్బులు వచ్చాక అప్పుడు కొంటానులే. నా వదిన అరటి పళ్ళు తెమ్మని నన్ను పంపించిందన్నా. ఇదొకటి ఎప్పుడు నా దగ్గర లేనిదే అడుగుతూ ఉంటుంది, ఇప్పుడు దీనికోసం అరటిపళ్ళు ఎక్కడి నుంచి తెచ్చాను? ఇప్పుడే వ్యాపారం మొదలు పెట్టాను, డబ్బులు వచ్చాక అరటిపళ్ళు కొని పంపిస్తానులే, నువ్వు వెళ్ళు. అన్నా వదిన ఎలాగైనా అరటిపళ్ళు తెమ్మంది అన్నా, మళ్ళీ కాసేపు తర్వాత వస్తాను, కొనేసి ఉంచు. అయ్యో డబ్బులు లేవే, ఇప్పుడు దీనికోసం ఈ అరటిపళ్ళు ఎలా తాను? దేవుళ్ళ వచ్చాడు, వీడి దగ్గర అరటిపళ్ళు తీసుకుని నా మామిడి పళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటాను. బాబు అరటిపళ్ళు ఇస్తావా? నా మామిడి పళ్ళు ఇస్తాను. ఇంటికి పట్టుకెళ్ళవయ్యా, మీ ఆవిడ తింటుంది, 1 డజన్ అరటిపళ్ళు ఇవ్వు, కిలో మామిడి పళ్ళు ఇస్తాను. సరే ఏం చేస్తాం, అవసరం నాది, తీసుకో. అరటిపళ్ళు తీసుకోవద్దన్నదన్నా. ఎందుకురా, ఇప్పుడే 2 కిలోలు మామిడి పళ్ళు ఇచ్చి 1 డజన్ అరటిపళ్ళు తీసుకున్నాను, ఇప్పుడు వద్దంటే ఎలా? అయినా వదిన దగ్గర డబ్బులు లేవు కదా, ఎలా తీసుకుంది? మన గోడౌన్ లో మామిడి పళ్ళు ఉన్నాయి కదన్నా, ఆ పళ్ళన్నీ వాడికి ఇచ్చి 1 డజన్ అరటిపళ్ళు తీసుకుంది. దట్స్ ఆల్. ఇది మీకు నచ్చితే తొందరగా సబ్స్క్రైబ్ చేయండి. Okay guys, bye.